తెలుగుదేశం పార్టీపై తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం ఎమ్మెల్యే చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ నిప్పులు చెరిగారు. అచ్చెన్నాయుడు విషయంలో టీడీపీ పార్టీ అనవసర రాదంతం చేస్తుందని జగన్మోహన్ రెడ్డి బీసీలకు ఏదో న్యాయం చేస్తున్నట్టు చంద్రబాబు నాయుడు నారా లోకేష్ మాట్లాడుతున్నారని ఆ రోజు కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన అచ్చెన్నాయుడు నిబంధనలకు నిరుద్ధంగా పనిచేయడం వల్ల ఈ రోజు అరెస్ట్ చేశారని అన్నారు. అచ్చెన్నాయుడు గారు ఈఎస్ఐ కుంభకోణంలో ఏసీబీ ఎంక్వైరీలో సాక్ష్యాధారాలతో వారి పాత్రను రుజువు చేసి అరెస్ట్ చేసిన సందర్భంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు పార్టీ నాయకులు ఒక విచిత్రమైనటువంటి వాదన తీసుకొచ్చారు. అచ్చెన్నాయుడు గారు మంత్రిగా ఉండి ఆయన ప్రభుత్వ నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి వ్యక్తిగతంగా ప్రలోభ పెట్టి సెక్రటరీస్కి తెలియకుండా ఆర్డర్లు ఇచ్చినటువంటి సందర్భంలో ఆ తప్పుని ఆ ప్రజాధన రక్షణ కోసం ఆయన తీసుకున్న చర్యల్ని తప్పుబట్టి వాళ్ళ ప్రభుత్వం ఏసీబీ అరెస్ట్ చేసింది. మీరు మాట్లాడేటువంటి దానికి అర్థం ఏమైనా ఉందా? ప్రజల్ని మళ్ళీ ఇంకొకసారి నాటకీయ పరిణామాల్లో మీరు తప్పు పట్టించాలనేటువంటి ధోరణిలో తీసుకొచ్చారు. మీరు మీ అవసరం వచ్చినప్పుడు బీసీలను ముందు పెడతారు, అవసరం తీరిపోయిన వెంటనే వారిని కింద పెడతారు. అలా కాదు జగన్మోహన్ రెడ్డి గారు, బీసీలకు అధిక ప్రాధాన్యతనిచ్చి ఇవాళ బీసీల జీవితాల్లో ఒక భద్రతను కల్పించాడు. చూడండి, ఇవాళ నామినేటెడ్ పోస్టులో 50% బీసీలకు పదవులు కల్పించారు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు నామినేటెడ్ పోస్టులో ఎప్పుడైనా మీరు కల్పించారా? అలాగే స్థానికంగా ఉన్నటువంటి పనుల్లో 50% వారికి వాటా పంచారు. మీరు ఎప్పుడైనా చేశారా? ఇవన్నీ మర్చిపోయి అచ్చెన్నాయుడు గారు వ్యక్తిగతంగా తప్పు చేసిన సందర్భంలో చట్టం ఆయనకి శిక్ష వేసేటువంటి పరిస్థితి జరుగుతూ ఉంటే మొత్తం బీసీలందరినీ ఏకం చేయాలి, బీసీలందరూ దీనిలో ఉన్నారో, ఇది చాలా శోచనీయం. ఒక్కటే జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం చూసుకోండి, ప్రజాధన పరిరక్షకుడిగా భారతదేశ చరిత్రలో ఒక యువ ముఖ్యమంత్రి టెండర్స్ని జ్యుడిషియల్ రివ్యూకి పంపినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. టెండర్స్ మీరు నామినేటెడ్ పద్ధతిలో ఇచ్చారు, కానీ టెండర్ ప్రక్రియని జ్యుడిషియల్ రివ్యూకి పంపినాడు. ఇవాళ రివర్స్ టెండరింగ్ తీసుకున్నాడు. నిన్ననే చూసాం భోగాపురంలో ఎయిర్పోర్ట్లో 500 ఎకరాలు మిగిలితే 1500 కోట్లు వచ్చింది. అలాగే విద్యుత్ ఒప్పందాలు తీసుకోండి, 500 కోట్ల రూపాయలు వేసినటువంటి సంస్థలే మళ్ళీ తిరిగి తగ్గించారు. ఇది ప్రజాధనాన్ని పరిరక్షించడం కాదా? అంటే ప్రజలు మీకు ఒక అవకాశం ఇస్తే దోచుకుతినమనా? ఆ దోపిడీ చేసే సందర్భంలో కులాలను ముందు పెట్టి ప్రజలను రెచ్చగొట్టి నీ పబ్బం కడుకోవడమా? బీసీలకు అన్యాయం జరుగుతుందన్న మాట ఏదైతే ఉందో ఖచ్చితంగా మీరు వెనక్కి తీసుకోవాలి.